తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి బరిలోకి దిగుతుండగా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన జూపల్లి కృష్ణారావు కూడా సొంత నియోజకవర్గం కొల్లాపూర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు అనుకున్నట్టే కుమారెడ్డికి టికెట్ ఇప్పించుకుంటున్నారు. ఆయనకు మల్కాజ్గిరి టికెట్ కేటాయించిన కాంగ్రెస్ కుమారుడు మైనంపల్లి రోహిత్ రావుకు మెదక్ స్థానాన్ని కేటాయించింది.